నల్గొండ పట్టణంలోని రామగిరిలో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా శాశ్వత అన్నదాన కార్యకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదానం జరిపించారు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో వేల మందికి అభివృద్ధి కార్యక్రమం పక్కన పెట్టి నా కొడుకు పేరు మీద కానీ నా పేరు మీద కానీ ఎంతో మందికి సాయం చేస్తూ చదివిపిస్తూ ఆపరేషన్లు చేపిస్తూ 20 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటా. అన్నదాన ప్రభుగా 20 సంవత్సరాలుగా మీ అందరికీ స్వాములకు అన్నం పెట్టడం అంటే మామూలు పని కాదు. మీ ఎంతో పూర్వజన్మలో చేసుకున్న నాకు ధన్య ఉంటే తప్ప 20 ఏళ్ళుగా అన్నదానం పెట్టి అదృష్టం అవకాశం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా ఎప్పుడే గుడి కాదన్నాను. గుడి కట్టిస్తామంటే మీ అన్న మీరు ఎప్పుడు గుడి కట్టుకుంటారని చెప్పు. మీరు ఎక్కడ ఉన్నా మీరు గుడి కట్టుకుంటే సగం నా పాత్ర ఉంటుందని చెప్పిన మాకు నిత్య శాశ్వతంగా మన ఆలయానికి అన్నదాన ప్రభుగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గుళ్ళో ఎప్పుడు మండల పూజ అయినా నేను అన్నదానాన్ని చేస్తాను అని ఆ రోజు మాటిచ్చింది. నేటి వరకు కూడా ఆలయంలో మండల పూజ అంటే అన్నదాన ప్రభు ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారు మినిస్టర్గా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే కాకపోయినప్పుడు ఇవాళ కూడా ఈ సంవత్సరం కూడా వారే అన్నదాన ప్రభుగా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.